చేసిన ఆశ్చర్య కార్యాలను చదువుకుంటున్నాం. ఆయన భూమి మీద ఇచ్చిన గొప్ప ఐశ్వర్యాన్ని, రాజులు అధికారాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకొనకపోవటంతో దేవుడు వారిని ఏం చేశాడు చెప్పండి? దేవుడు వారిని సంహరించాడంట ఆనాటి కాలాలలో. ఈనాటి కాలంలో దేవుడు కృపకాలము గనక దేవుడు నిన్ను క్షమించి మరలా నా కుమారుడా నా కుమార్తె తప్పిపోయిన నీ మార్గాలను మరలా సరిచేసుకుని దేవుని చిత్తమును నీవు జరిగించే వ్యక్తిగా ఉండాలి అని మన ప్రభు యేసు ప్రభు వారి ద్వారా ఈరోజు అర్హత లేని మనకు ఏ అధికారము కూడా ఏ అధికారము కిందైనా మనకు రక్షణ లేదు అని యేసు నామములోనే రక్షణ ఉన్నది అని ప్రభు మనలను ఈరోజు సజీవులుగా నిలబెట్టున్నాడు అంటే ఆయన ఇచ్చిన కృప ఎంత గొప్పదో ఈ రోజైనా మనము గుర్తించాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. కనుక దేవుడు అన్ని విషయాలలో మరి ఆనాడు మనలను ఎంతగానో ప్రేమించిన దేవుడు ఈరోజు కూడా ఇంకా నీ ఎడల తన ప్రేమను చూపిస్తూ విననొల్లని ప్రజల కొరకు నా చేతులను దివారాత్రము సాపుస్తున్నాను అంటున్నాడు. కనుక ఆ చేతులలో నీవు వెళితే తప్పకుండా ప్రతి ఆపద నుంచి ప్రతి శ్రమ నుంచి విడిపించబడతావు. కీర్తన గ్రంథము 118:13 కూడా చదవండి. మనుషుల యొక్క సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము శూర కార్యములను జరిగించదము. మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే. దావీదు ఎంతగానో దేవుని సన్నిధిలో దావీదును దేవుడు ఏమన్నాడంటే, నా హృదయానుసారుడు, నా ఆలోచనలకు ఎందుకంటే తప్పకుండా విని వాటిని అనుసరించేవాడు. దావీదు నా హృదయానుసారుడు కనుక నేను అతని మీద ఎందుకంటే ప్రేమను పెట్టుకొని ఉన్నాను. కనుక మరి దావీదును ఎంతగానో ప్రేమించిన దేవుడు అనేక శ్రమలలో వేదనలో శత్రువులు ఆయన మీదకి దండెత్తి వచ్చినప్పుడు అలాగే ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనుషుల మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడి ఆయన దేవుని పక్షాన నిలబడి శౌర్యమైన కార్యములను మా శత్రువుల ఎదుట మేము మా ఎందుకంటే మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే కనుక మేము దేవుని యొక్క శౌర్యమైన కార్యములను జరిగిస్తాము. తప్పకుండా మేము జరిగిస్తాము. ఎన్నటికీ మాకు ఓటమి అనేది ఉండదు అంటున్నాడు. కనుక మాకు ఈ లోకములో సాతాను సమూహపు వారు అనేక మంది మమ్మలను మేము దేవుని కార్యములను జరిగించేటప్పుడు మాకు అనేక మంది అనేక ఇబ్బందులు కలగజేసిన మమ్ములను కాపాడి రక్షించగలిగేది దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. కనుక మేము శౌర్యమైన కార్యాలు జరిగిస్తాం. మా శత్రువులను అణగదొక్కే దేవుడు మాకు తోడుగా ఉన్నంత వరకు మేము దేనికి భయపడము అని దావీదు అంటున్నాడు. కనుక దావీదు జీవితంలో అనేక ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు గొలియాతు విషయంలో గొలియాతు ఎంతగానో ఇస్రాయేలీల మీదకి ఫిలిష్టీల దండులో ఒక పెద్ద ఎందుకంటే ఒక బలవంతుడు శక్తివంతుడు ఫిలిష్టీల దండులో నుంచి ఒక మంచి యోధుణ్ణి తీసుకుని వచ్చి ఫిలిష్టీలు ఇస్రాయేలీల మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఆ ఇస్రాయేలీలను అంటున్నారు వారు, ఇదిగో మేము మీతో పోట్లాడడం, మీరు మాతో పోట్లాడ అవసరం లేదు. ఇదిగో మా దండులో ఒక అతను ఉన్నాడు, ఈ గొలియాతును మీకు బలవంతులు ఎవరైతే ఉన్నారో
మీ బలవంతులను మా బలవంతులను ఇద్దరును ఇద్దర్ని కలిపి ఆ యుద్ధ భూమిలో మీరు ఉందాం మేము ఉందాం కనుక ఆ యుద్ధ భూమిలో ఎవరైతే వాడిపోతారో మేము వాడిపోతే మీకు దాసులం అవుతాం మీరు వాడిపోతే మీరు మాకు దాసులు కావాలి కనుక మనము ఒకరినొకరు చంపుకోని అవసరం లేదు కనుక మీరు మాకు దాసులుగా ఉంటారా మేము మీకు దాసులుగా ఉంటామా కనుక ఈరోజు మా పక్షాన ఈ గొలియాతును నిలబెట్టుకున్నాం ఈ గొలియాతును మీద మేము నమ్మకం పెట్టుకున్నాం ఈ మనిషిని తప్పకుండా మా ఫిలిస్తీన్ల దేశానికి ఇతను తప్పకుండా న్యాయం చేస్తాడు బలవంతుడు కనుక మీ దేశంలో మీ బలవంతులను ఏర్పాటు చేసుకుని మిమ్మలను మీరు కాపాడుకోండి మమ్మలను మేము కాపాడుకుంటాం అని చెప్పి అక్కడ ఏం చేశారు చెప్పండి అక్కడ ఫిలిస్తీన్లు ఇస్రాయేలీల మధ్యలో ఒప్పందం చేసుకున్నారు చేసుకుని మనం ఒకరిని ఒకరిని చంపుకోవటం కాదు ఒకరి మీద ఒకరు మనము ఎందుకంటే పడి చంపుకోవటం కాదు కానీ ఈ పని చేద్దాం అని చెప్పి ఫిలిస్తీన్లు అన్నప్పుడు అక్కడ ఇస్రాయేలీలలో ఆ గొలియాతు లాంటి బలవంతుడు లేనే లేడు కనుక అలాంటి బలము కలిగిన వాడు అలాంటి ఎత్తర కలిగిన వాడు అంత శౌర్యము కలిగిన వాడు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నవాడు ఇస్రాయేలీల దేశంలో అంత బలవంతుడు లేకపోవటంతో ఇస్రాయేలీలు ఏం చేస్తున్నారు చెప్పండి దినదినము భయపడుతున్నారు దినదినము మనుషులకు భయపడుతున్నారు దేవుడు ఏమన్నారు చెప్పండి ఆయన ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇస్రాయేలీలకు నాయకుడుగా రాజుగా ఉండటానికి ఆయన ఇష్టపడినప్పుడు మీరు నా ఆజ్ఞలను అనుసరించినప్పుడు తప్పకుండా మీరు ఏది అడిగినా మీకు నేను చేస్తాను అన్నాడు కనుక అలాగూ ఇస్రాయేలీలకు ఒక రాజుగా సౌలును ఏర్పాటు చేశాడు అంతకుముందు ఇస్రాయేలీలకు ఎవరున్నారు చెప్పండి మరి సౌలు సమూయేలు గారు నాయకుడిగా ఉన్నాడు ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు ఆ వృద్ధాప్యములో ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని ఇస్రాయేలీలకు నచ్చటలా ఎందుకంటే నీ వృద్ధుడు అయిపోయావు ఏ విషయంలో మాతో కలిసి రాలేకపోతున్నావు కనుక మేము శత్రువులతో పోరాడాలి అంటే మాకు ఒక మనిషి కావాలి మా ముందు ఒకరు ఉండాలి కనుక నీవు వృద్ధుడు అయిపోయావు మాలో ఒకరిని రాజుగా ఏర్పాటు చేయి అని అనినప్పుడు వాళ్ళు మాటను బట్టి దేవుని సన్నిధిలో సమూయేలు గారు ప్రార్థన చేయగా అక్కడ దేవుడు ఎంతగానో ఆ సమూయేలు గారితో మాట్లాడుతున్నాడు నేను వారికి ప్రవర్తగా నిన్ను నిర్మించాను వారికి నేను ఒక నాయకుడిగా ఉండి నా ప్రజలుగా నేను పరిపాలించాలి నేను అనుకున్నందుకు వారు నన్ను విసర్జించారు కనుక నీవేమి బాధపడొద్దు వారికి కావలసిన ఒక రాజుని వారిలో ఉన్న వారిని ఏర్పాటు చేయి ఏర్పాటు చేసి వారిని ఇశ్రాయేలు మీద రాజుగా నిర్మించి దేవునికి భయపడినంతకాలం నా హస్తము వారికి తోడుగా ఉంటుంది కనుక నాకు భయపడినంతకాలం వారు దీవెనలు పొందుకుంటారు కనుక నన్ను విసర్జించినప్పుడు శత్రువులకు వారు బానిసలైపోతారు ఎవరైతే వారిని బెదిరిస్తున్నారో ఎవరైతే బలవంతులు వారి మీదకు వస్తారో వారికి వారు బానిసలైపోతారు కనుక నా సహాయము వారికి ఉండదు అని తెలియచెప్పమని చెప్పి సమూయేలు గారు ఏం చేశారు చెప్పండి సౌలును అభిషేకించాడు అభిషేకించినప్పుడు 2 సంవత్సరాలు మాత్రము దేవుని మాటలు విన్నాడు సౌలు చక్కగా దేవుణ్ణి బట్టి అనేక యుద్ధాలలో విజయాన్ని చూశాడు కానీ రాను రాను ఏమయ్యాడు చెప్పండి తన సునీతి మార్గాలలో నడుచుకుంటూ దేవుని చిత్తానికి లోపడకుండా ఏం చేశాడు చెప్పండి దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు దేవుని సన్నిధికి ఎప్పుడైతే దూరం అయిపోయారో దేవుని కాపుదల ఎప్పుడైతే ఇశ్రాయేలులకు దూరం అయిపోయిందో సాతాను ఏం చేశాడు చెప్పండి ఫిలిస్తీన్లను అక్కడ ఎవరి మీద తీసుకొచ్చాడు చెప్పండి ఇశ్రాయేలీల మీద యుద్ధానికి తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా ఫిలిస్తీన్లు వచ్చి అంటున్నాడు ఇదిగో మీరు మేము ఇదివరకు యుద్ధం చేశాం కనుక ఆ యుద్ధాలు అవసరంలా ఇప్పుడు మీలో ఉన్న బలవంతుడు ఒకరిని తీసుకురండి మాలో ఉన్న బలవంతుడిని మీ ముందు పెట్టాం మనం ఇద్దరము కలిసి వారిద్దరి మీద ఆధారపడదాం ఎవరు ఆ యుద్ధంలో జయిస్తారో
ఆ యుద్ధములో మేము ఓడిపోతే మీకు దాసులమవుతాం, మీరు ఓడిపోతే మీరు మాకు దాసులు కావాలి అని ఒప్పందాన్ని చేసుకున్నప్పుడు ఆ మాట ఇద్దరు కూడా ఓకే అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీలలో ఎవరు లేరు, బలవంతులు లేరు, కనుక దేవునికి మొరపెడుతున్నారు. దేవుడు అంటున్నాడు, మరి సౌలులో దేవుడు అభిషేకించినప్పుడు దేవుని ఆత్మ సౌలు మీద ఉంది. ఆ సౌలు దేవుని ఆత్మను ఎప్పుడైతే కోల్పోయాడో దురాత్మ అతనిలోనికి వచ్చింది. దేవుని ఆశయాలన్నీ నెరవేరుస్తాడని సౌలు మీద దేవుడు ఎంతగానో ఆలోచన మరి ఆశ పెట్టుకుంటే ఆశలను ఏం చేస్తాడు చెప్పండి, నిరాశలు చేశాడు. కనుక అతని మీద దురాత్మ వచ్చింది. కనుక ఆ దేశంలో ఇంకా ఇశ్రాయేలీల పక్షాన పోరాడేవాడు ఎవడూ లేడు. కనుక దేవుడు అంటున్నాడు, నా హృదయ ఆలోచనలు నెరవేర్చేవాడు, నా మనస్సాక్షిని బట్టి జీవించేవాడు కనుక ఒకడున్నాడు అని చెప్పి అక్కడ సమూయేలు గారు ప్రార్థన చేస్తూ ఉండగా, ఎందుకయ్యా ఇంకా నీవు ప్రార్థన చేస్తావు, నేను నా మనస్సాక్షిని ఎరిగినవాడు, నా ఆలోచనల కొరకు కనిపెట్టుకునేవాడిని నేను కనుగొని ఉన్నాను, నీవు అతన్ని అభిషేకించమని తెలియపరిచినప్పుడు దావీదు చాలా చిన్న వయసులో ఉన్నాడు, చిన్నవాడు గనక వెళ్ళి దేవుని మాట ప్రకారంగా అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక శత్రువులను చూచి అక్కడ ఇశ్రాయేలీలను నిందిస్తూ ఇశ్రాయేలు దేవుడి మీద అక్కడ అనేకమైన అక్కడ నేరాలు మోపుతూ మాట్లాడుతూ ఉండగా అక్కడ ఇశ్రాయేలీలలో ఎవరికి పౌరుషము రానే రావటం లేదు. అందరూ కూడా దేవుని ఆత్మను కోల్పోయారు, దేవుని సన్నిధిని కోల్పోయారు. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఈ ఫిలిస్తీయులు మనల్ని ఎందుకు ఇలా తమురుతారు, ఇన్ని రోజులు మన ఎందుకు బాధ పెడతారని ఒకరికి ఒకరు ఏం చేస్తున్నారు చెప్పండి, బలహీనులైపోయారు. కనుక దేవుని ఆత్మ కలిగిన దావీదు అంటున్నాడు, నేను వెళ్ళి ఆ ఫిలిస్తీయుడితో నేను పోరాడతా, కనుక మీరు నన్ను పంపించండి అని రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అంటున్నాడు, నువ్వు చిన్న వయసు కలిగిన వాడు, ఏ రీతిగా వెళ్ళి అతనితో పోరాడగలవు, నేను ఎలా పంపించగలను అంటే నా దేవుని శక్తిని కలిగి నేనున్నాను, నా మాట మీరు నమ్మండి అనినప్పుడు ఆ మాటను బట్టి ఇశ్రాయేలీలు మరి అతని మీద, ఎందుకంటే వారికి ఎంతగానో మరి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారే కానీ ఆ దావీదు మాట్లాడుతున్న మాటల్లో శక్తి వారికి తెలుస్తలేదు. కనుక దావీదు అయితే ఆ రాజు మాట తీసుకుని వెళ్ళి యుద్ధములో ఆ గొలియాతును మరి ఒక్క రాయితో విసిరి కొట్టినప్పుడు ఆ రాయి ఏమంటుంది చెప్పండి, అతని నవరగంధకు తగలగానే ఏమయ్యాడు చెప్పండి, పడి చనిపోయాడంట. చనిపోయి కానీ అక్కడ ఫిలిస్తీయుడు అంటున్నాడు, ఇంత చిన్న వయసులో నీవు నా మీద పోరాడటానికి నేనేమన్నా కుక్కనా, లేకపోతే కర్ర తీసుకుని నా మీదకి వచ్చావని చెప్పి వాడు ఇష్టానుసారంగా మాట్లాడితే దేవుని సైన్యాధిపతిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న ఆయన అధిపతిగా వచ్చి నీ మీద నేను పోరాడుస్తున్నానని చెప్పి ఆ పోరాటంలో ఒక రాయి తీసుకుని వరుసలతో విసిరినప్పుడు అతని తలకి తగిలి అతను ఏమయ్యాడు చెప్పండి, కింద బోర్ల పడ్డాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆ బోర్ల పడిన శక్తిని దావీదు దర్శనంలో చూస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నేను తప్పకుండా గొలియాతును జయిస్తా, ఇశ్రాయేలారా మీరు ఎందుకంటే ధైర్యముగా ఉండండి అని చెబుతూ ఉంటే మనం బానిసలమైపోతామేమో, ఈ చిన్నవాడిని చంపి మనం అందరం కూడా వాడికి బానిసలు అయిపోతామేమో అని వీళ్ళు భయపడుతున్నారు. కానీ నేను విజయాన్ని తీసుకుని వస్తా, మీరు నన్ను నమ్మండి అని చెప్పినప్పుడు వారి పక్షాన వెళ్ళి యుద్ధము చేయగానే అక్కడ గొలియాతు ఏమయ్యాడు చెప్పండి, బోరల పడ్డాడు. దేవునికి స్తోత్రము, అలా కనుక అక్కడ ఎప్పుడైతే ఫిలిస్తీయుడు పడిపోయాడో అక్కడ ఫిలిస్తీయులు అక్కడ సమూహం అంతా ఏం చేస్తున్నారు చెప్పండి, మా శౌర్యుణ్ణి కోల్పోయాం కానీ చెప్పి వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉంటే అప్పుడు ఇశ్రాయేలీలు వెళ్ళి వారిని తమిరారు. కనుకనే దావీదు అన్ని విషయాలలో
goppa shakti ni chusina vadu ganaka memu maa devuni yokka emannadu cheppandi David andike manushula manushula sahayam vyartham manushula sahayam vyartham shatrulanu jayinchutaku shatrulanu jayinchutaku neevu maaku sahayam dayacheyamu neevu naaku sahayam dayacheyamu devuni valana memu devuni valana memu shura karyamulu jariginchadamu shura karyamulanu jarigistha maa shatrulanu anagadrukku maa shatrulanu anagadukku vaadu ayane ayane devuni ki stotramu alle kanaka maa shatrulato paaradedi memu kaadu maa shatrulanu jayinchedi maaku shakti saladu kanaka memu manushula meeda aadharapadane aadharapadanu kanaka kontha mandi em chestaru cheppandi manushula meeda aadharapadutu undaru kaani nirgama kaandamulo ఆయన ఏమంటున్నారు చెప్పండి మోషే నాయకత్వంలో నడిపించినప్పుడు 14వ అధ్యాయం 14వ వచనములో అక్కడ యెహోవా మీ పక్షమున యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవలనని మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పెను ప్రజలతో చెప్పెను అంతలో యెహోవా మోషేతో ఆ ఏమంటున్నారు చెప్పండి అంతలో యెహోవా మోషేతో అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు నీవు ఏళ నాకు మొరపెట్టుస్తున్నావు సాగిపోవుడి సాగిపొండి అని ఇశ్రాయేలుతో చెప్పు అని ఇశ్రాయేలుతో చెప్పుము చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి నీ చెయ్యి సాపి దాని పాయలుగా చేయుము దానిని పాయలుగా చేయుము అని అప్పుడు ఇశ్రాయేలు మోషేకి దేవుడు మాట్లాడగానే ఇశ్రాయేలు ఏమన్నారు చెప్పండి ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండి ఎంతో బలహీనులుగా ఉన్నారు యుద్ధము చేయే శక్తి వారికి లేదు యుద్ధ ప్రవీణులు కాదు కనుక వారు ఏం చేస్తున్నారు చెప్పండి ఆ దేశంలో నుంచి వారు బయటికి వచ్చారే కానీ ఆ పరో సైన్యం మరలా వారిని తమురుతున్నప్పుడు వారు ఆ శత్రువుల యొక్క ఆయుధాలను వారి రథాలను గుర్రాలను వారు పౌరుషంతో వచ్చినప్పుడు అక్కడ ఇశ్రాయేలీలు ఎంతగానో భయపడిపోతున్నారు భయపడిపోతూ అక్కడ మోషేతో అంటున్నారు మేము సమాధులు లేవని ఈ స్థలానికి మమ్మల్ని తీసుకుని వచ్చావా కనుక ఈరోజు వారి చేతుల్లో మేము సావాలా అని చెప్పి మోషేకు మొరపెట్టగా మోషే దేవునికి మొరపెడితే అంటున్నాడు ఇదిగో మీరు నిలబడి ఊరకనే యెహోవా మీ పక్షమున యుద్ధం చేస్తున్నాడు గనక మీరు ఊరకనే నిలబడి ఉండవలనని ప్రజలతో రక్షణ చూడండి మీ పక్షాన రక్షణ దేవుడు కలగజేస్తున్నాడు కనుక దేవుడి మీద విశ్వాసం ఉంచండి దేవుడి మీద విశ్వాసం ఉంచితే ఆయన రక్షణ మీరు తప్పకుండా చూస్తారు అని అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు మోషే మోషే అంటున్నాడు ఇశ్రాయేలారా భయపడకండి ఐగుప్తు దేశములో నుంచి అనేక సూచక్రియలు చేసి మిమ్మలను నడిపించిన దేవుడు ఇక్కడ మిమ్మలను సంహరించడానికి కాదు కనుక ఆయన రక్షణ మీరు ఊరకనే నిలుచుండి చూడుడి నిలబడి చూడండి మీరు కంగారు పడకండి మీరు నన్ను కంగారు పెట్టకండి కనుక మీ పక్షమున ఇప్పుడు మీ శత్రువులతో మీ దేవుడు యుద్ధము చేయును యుద్ధము చేస్తున్నాడు చూడండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఆ మోషే మాటలు విన్నారో ఆ మోషే మాటలను బట్టి ఆ సముద్రం వైపు కర్ర సాపినప్పుడు ఆ సముద్రము రెండు పాయలుగా విడిపోయిందో ఇశ్రాయేలీయులు అంటున్నాడు మీరు ఇక సాగిపోండి దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక సాగిపోండి కానీ మిమ్మలను పిలిచిన దేవుడు మిమ్మలను ఆపాలని అక్కడే మీరు ఆగి పోవాలని దేవుడు మిమ్మలను పిలవలేదు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక మీరు సాగిపోండి అంటున్నాడు అక్కడ అలాగే మీరు దేవుని యొక్క రక్షణ చూడాలి అంటే దేవుడు అంటున్నాడు మనుషుల మీద ఆధారపడి దేవుని మీద మీరు ఆధారపడకండి కనుక మనుషులను ఆధారపడిన వాడు దేవుని కార్యములను చూడనే చూడలేరు కనుక ఇటు మనుషుల్ని నమ్ముకుంటున్నారు ఇటు దేవుని మీద మీరు ఆధారపడుతున్నారు కనుకనే దేవుని కార్యాలను మీరు చూడలేకపోతున్నారు కనుక ఇశ్రాయేలారా ఇప్పుడు మీరు ఊరకనే నిలబడి దేవుని మాట మీద విశ్వాసం ఉంచి మీరు నిలబడండి ఏమీ మాట్లాడకండి మీ పక్షాన ఇప్పుడు శత్రువులతో యుద్ధం చేయడానికి దేవుడు ఆకాశముల నుండి దిగి వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము
అలా కనుక దేవుడు మన పక్షాన యుద్ధము చేయగా నిలబడగలిగే వాడు ఎవడు లేడు. కనుక దేవుని మీద ఆధారపడిన వారు తప్పకుండా విజయాన్ని సాధించగలుగుతారు. కనుకనే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మీరు మనుషుల మీద ఆధారపడకండి అంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథము ఆయన ఏమన్నారు చెప్పండి? 122:6 చూసినప్పుడు యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు అందరూ యెరూషలేము యొక్క క్షేమము కొరకు యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయండి. యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించు వారు నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు వర్ధిల్లెదరు నీ ప్రాకారములలో నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నెమ్మది కలుగునుగాక నీ నగరులలో నీ ప్రాకారములలో క్షేమముండునుగాక ఉండునుగాక. యెరూషలేమా దేవుడు అన్నాడు చెప్పండి, యెరూషలేమును క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని యొక్క మందిరములో మనం నివాసము చేయాలి. ఆ దేవుడు ఆ యొక్క మందిరము కొరకు క్షేమము కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుని నివాసములు మన ముందు శాశ్వతంగా ఉండటానికి మీరందరూ ఏక మనస్సుతో ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవా నీ మందిరము మా మధ్యలో ఉండాలి. మా మధ్యలో శౌర్యమైన కార్యములు నీ పక్షాన మేము జరిగించాలి అంటే మీరు యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడే ఉన్నారు చెప్పండి, మీ నగరములలో మీ కుటుంబాలలో క్షేమము కలుగునుగాక క్షేమము కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని యొక్క రక్షణ మనకి కావాలి అంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉండాలి. యాజకులు కూడా మీకు ఎందుకంటే క్షేమముగా ఉంటే దేవుని కార్యాలను మనము చూడగలుగుతాం. ఎప్పుడైతే మరి మందిరము క్షేమము చూడలేదో, ఎప్పుడైతే మందిర క్షేమాన్ని మనం కోరటలేదో మన కుటుంబాలలో దీవెన ఉండనే ఉండదు. కనుక దేవుడు అంటున్నాడు, దేవుని మందిర క్షేమాన్ని ఎప్పుడైతే కోరతారో, దేవుని మందిరాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తారో, దేవుని మందిరమును దేవుని వాక్యానికి ఎప్పుడైతే లోబడతారో, మీ వలన దేవుడు అంటున్నాడు శౌర్యమైన కార్యములను చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఇక్కడ కూడి ఉన్న మీ అందరికీ నా వందనాలు. నా పేరు పండు అండి. నేను బడపాడు నుండి వస్తాను. ఈ చర్చికి రాకముందు నేను ఈ లోకంలో ఎన్నో పాపాలు చేశాను. దేవుడి 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటికి అన్నిటికి నేను విరుద్ధంగానే నడిచాను. దేవుడు అంటే ఏంటో నాకు తెలిసేది కాదు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని, నేను తిరిగేవాడిని. నేను సావాసాలు చేశానండి. వారు నేను పనిచేసే దగ్గర నాకు బెస్ట్ ఫ్రెండ్స్ 4 ఉన్నారు. వాళ్ళు సావాసం చేశాను. వాళ్ళు సావాసం చేసిన తర్వాత నేను శాంతం, ఇంట్లో వాళ్ళ మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. నా ఇష్టం వచ్చిందని తిరిగేవాడిని. ఏంటి అని చెప్పి అడిగితే వాళ్ళ మీదకి నేను గొడవకి వెళ్ళేవాడిని, వాళ్ళ కొడతానికి వెళ్ళేవాడిని. ఇంట్లో శాంతి సమాధానం ఉండేది కాదు, ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. రోజు నేను ఇంటికి తాగెళ్ళేవాడిని. నాకు డ్రింక్ అలవాటు ఉందండి. నేను బాగా తాగెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి బయట ఉన్న తిరిగేసి వాళ్ళ మీద ఉన్న కోపం ఇంట్లో వాళ్ళ మీద అరిసేసేవాడిని, తిట్టేవాడిని. ఇంట్లో అసలు పట్టించుకునేవాడినే కాదు. మా నాన్న కూడా చూస్తే మా నాన్న బాగా ఫుల్ డ్రింక్ చేస్తాడు. డ్రింక్ చేసి ఇంట్లో వాళ్ళని కొడతాం, తిడతాం. ఇక అన్న మాటలకి మా అమ్మ ఏడుతూ ఉండేది. మా అమ్మ చూసి నా కోపం ఆపక మా నాన్న కొట్టేవాడిని. నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఒక నెల రోజులు నేను అక్కడక్కడ ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడిని. అలా కాదని చెప్పి ఎంత వయసు వచ్చినా సరే నేను ఎక్కడ నేను పనిచేయలేకపోతున్నాను. ఇంట్లో చూస్తే పరిస్థితి ఎలా ఉంది, నేను ఎందుకు మారలేకపోతున్నాను, ఎందుకు నాకు ఈ జీవితం, దేని కిందన్నా పడి చచ్చిపోతే పోద్ది, ఆ డబ్బులు తన్నా వాళ్ళన్నా సుఖంగా ఉంటారు అన్న ఉద్దేశంతో నేను బొడబడు రంగబాబాయ్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే బాబాయ్ చర్చి పాంప్లెట్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఎందుకు నా నువ్వు అలా ఉంటున్నావు, ఒకసారి ఈ పాంప్లెట్ చదువు ఒకసారి చర్చికి రా. చర్చి వచ్చిన తర్వాత నీ మనసు మారకపోతే అప్పుడు అడుగు, 7 వారాలు నాడు నువ్వు మానుకోండి అన్నాడు. సరే బాబా నేను ట్రై చేస్తాను, కన్ఫామ్గా వస్తానని నేను చెప్పను, ట్రై చేస్తానని చెప్పాను. ఎందుకో ఒకసారి వెళ్ళాలనిపించింది. సండే వచ్చింది, 1st వారం వచ్చాను.
అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. ఏంటయ్యా ప్రాబ్లం అన్నారు. నేను అయ్యగారికి ఏం చెప్పకుండా నా ఏం లేదయ్యా మామూలుగా ప్రార్థన చేయండి చాలా అన్నాను. చేయమన్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయా. రెండో వారం వద్దాం అనుకున్నాను కానీ రాలేకపోయాను చర్చికి. రాలేకపోయేపాటికి బాబాయ్ ఇంటికి వచ్చి ఎందుకు రాలేదు అని చెప్పి అడిగితే ఏదో ఒకటి పని పడుతుంది బాబాయ్, నేను రాలే, నేను మా కుదరదు నాకు ఈ చర్చికి రావడానికి అన్నాను. అంటే నీ జీవితం లేదా నా కార్యం జరగాలంటే నువ్వు కన్ఫామ్గా 7 వారాలు నడువు సన్నిధికి నడిస్తే కన్ఫామ్గా నీ జీవితంలో మేలు జరిగిద్దని చెప్పాడు. సరే ఇంత గట్టిగా ఇంత బలంగా ఎందుకు చెబుతున్నాడు బాబాయ్, నేను ఎందుకు చేయలేబోతున్నానని చెప్పి నేను బాగా ఏడ్చి నేను చాలా బాధపడేవాడిని. తర్వాత రెండో వారం వచ్చేసాను, అయ్యగారి దగ్గరికి వచ్చాను. వచ్చి అయ్యగారు అడిగారు ఏంటయ్యా అలా ఉంది ఏంటి ఇంట్లో అని. ఇంట్లో అంతా గొడవలు జరుగుతున్నాయా, నాకేమో కోపం ఎక్కువ, నాన్న చూస్తేనే నా కోపం వచ్చేసింది, నాన్న కొట్టేయాలని అంత కోపం, మా ఇంట్లో శాంతి సమాధానం లేదయ్యా. దేవుణ్ణిలో ఉన్న కొందుకు ఎదగాలన్న ఆలోచన వస్తుంది కానీ బయట సావాసాలు చేయాలి, వాళ్ళతో తిరగాలి అన్న ఆలోచన రావట్లేదు. 7 వారాలు నడవాలని చెప్పి 3వ వారం వచ్చాను. 3వ వారం వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కలిసి బయటకు వెళ్తున్నావు రామంటే అర్జెంటుకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నీకేం కావాలని చెప్పి అడిగితే నాకేం వద్దు అన్నాను. ఎందుకు వద్దు అంటున్నావు అంటే నువ్వు సన్నిధికి ఎందుకు వద్దు అంటున్నావు అని నన్ను అడిగితే లేదు నేను సన్నిధికి వెళ్తున్నావు, ఒక 7 వారాలు నేను ఏం చేయలేనులే, మీరు కానివ్వండి మీ పని అంటే చేయనోడు మాతో పాటు ఎందుకు వస్తున్నావు, మేము పాపం చేస్తున్నావు కదా, నువ్వు పాపం చేసేవాడితో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, తిరగమాక అది తప్పు అని చెప్పారు. మంచి వచ్చాడో చెప్పావు నాకు తెలియదు, ఇంతవరకు నాకు ఎవరు ఇలా చెప్పలేదు, ఇప్పటి నుంచి నేను మీ జోలు తిని మీ సావాసం తిని అని చెప్పి నేను డ్రింక్ మానేశాను. నాకు చేయటానికి జాబ్ లేదు, ఉండటానికి ఇల్లు ఉంది కానీ మేము ఇసుకలో బతికామండి. 2012 కానీ 2018 దాకా ఇసుకలోనే జీవించాం. చుట్టూ గోళ్ళ కూడా లేవు, చుట్టూ పట్టాలు కట్టుకొని బతికాము. అమ్మ చెల్లి ఎన్నిసార్లు చెప్పినా సరే నేను గుడికి వెళ్ళేవాడినే కాదు, ఎంతో మొరపెట్టుకున్నారు ఎల్లయ్యా ఎల్లయ్యా అని. నాకు నచ్చే గుడి నాకు దొరికేదాకా నేను వెళ్ళను, మీరు చెప్పారంటే ఇంట్లో నుండి నేను వెళ్ళిపోతా, మీరు నాకు చెప్పమాకండి అని చెప్పి నేను అమ్మలతో గొడవాడాను. తర్వాత ఈ సన్నిధికి వచ్చాను, 3 వారాలు నడిచాను. 4వ వారం అమ్మగారి దగ్గరికి వెళ్ళమ్మా, నా కుటుంబం ఈ సన్నిధికి నడవాలమ్మా, ఇక్కడ ఎన్నో సాక్ష్యాలు నిలబడుతున్నాయి, నా కుటుంబ సాక్షి కూడా ఇక్కడ నిలబడాలని చెప్పి నేను అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నాను. నెక్స్ట్ వారమే చెల్లి నాతో పాటు వచ్చింది. ఏం చెల్లి నువ్వు ఇంకో చర్చికి వెళ్తావుగా మా చర్చికి వెళ్ళవస్తున్నావు అని అడిగాను. అని నీ మనసు మారిందనయా, నువ్వు మారావు నాకు తెలుస్తుంది, నేను నీతో పాటు వస్తానయ్యా, నీతో పాటు నీ సన్నిధికి వస్తానని చెప్పి వచ్చింది చెల్లి. చెల్లి వచ్చిన వారానికి అమ్మ కూడా నాతో పాటు చర్చికి వచ్చింది. దేవుడు మా కుటుంబంలో చాలా మేలు చేశాడు. నేను చదువుకోలేదండి, నేను చదువుకోకుండా 10th ఆపేశాను 2012. అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చదువుకొని అందరూ జాబ్లు చేస్తుంటే నేను పెయింటింగ్ పని కానీ సిమెంట్ పని కానీ ఏ పని పడితే ఆ పనికి తిరుగుతూ ఉండేవాడిని, నేను ఒక్క దాంట్లో స్టాండర్డ్గా ఉండేవాడిని కాదు. అమ్మగారు అందరూ అయ్యా ఏం చేస్తున్నావు అంటే ఇలా పెయింటింగ్ పనికి వెళ్తున్నాను అయ్యా అన్న అని చెప్పాను. అమ్మ ఒకసారి ప్రార్థన చేయండి అమ్మా, నేను టెన్త్ రాయాలనుకుంటున్నాను అన్నాను. నువ్వేం దిగులు పడమాక, దేవుడి మీద భారం వేసి నువ్వు టెన్త్ రాయి, కన్ఫామ్గా పాస్ అవుతావయ్యా అని చెప్పి అమ్మగారు నన్ను ప్రోత్సహించారు. అమ్మగారు ప్రోత్సహించడంతో నేను వెళ్ళి టెన్త్ కట్టాను. శాంతి సమాధానం మా కుటుంబంలో వచ్చి కలగజేశాడు దేవుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.